కొద్దీ ప్రచారం పెరిగిపోతోంది. సినిమాలు సాహిత్యం అన్నిట ప్రేమ వరదలై ప్రవహిస్తోంది. ప్రేమ పేరుతో హత్యలు ఆత్మహత్యలు సర్వసాధారణమైపోతున్న ఈ రోజుల్లో తాజాగా తన ప్రేమని తన ప్రేమలోని నిజాయితీని ప్రియురాలికి రుజువు చేసే ప్రయత్నంలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఓ యువకుడు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడి ప్రస్తుతం నిమ్స్ లో కోలుకుంటున్నాడు. అతని ప్రయత్నానికి కారణాలు అతని మాటల్లోనే విందాం. హలో కాళిదాస్ గారు, మీ పేరుకి ప్రేమకి చాలా దగ్గర సంబంధం ఉంది. మీ పేరును నిలబెట్టుకోవాలని ఈ ప్రయత్నం చేశారా? లేదండి, నేను తనను ప్రేమించాను. నా ప్రేమను నిరూపించుకోవడానికి అలా చేశాను. మీరు అంతగా ఇష్టపడి ప్రేమిస్తున్న అమ్మాయి పేరేంటి? తన పేరు చెప్పి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మొన్న విజయవాడలో తన ప్రేమని కాదన్నందుకు ఒక ఆడపిల్లని నరికి చంపాడు. మీది అలాంటి ప్రేమేనా? అది పైశాచిక చర్య. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. అందుకని మీ ప్రేమని కాదన్నందుకు విరక్తిగా మిమ్మల్ని మీరే చంపుకోవాలనుకున్నారా? విరక్తితో కాదండి, ఆనందంగా చేశాను. నా ప్రేమ అందరి ప్రేమ లాంటిది కాదని అది నిరూపించుకోవడానికే నేను అలా చేశాను. ఆ ప్రేమే నన్ను కాపాడింది. కుర్రాడు చాలా స్మార్ట్ గా ఉన్నాడు. ఎందుకు రిజెక్ట్ చేసిందో? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. అతను ప్రాణాలు తీసుకునే పొజిషన్ దాకా డ్రైవ్ చేయడం ఎందుకంట? అతను ఎంత సిన్సియరో చూడు. ఆ పిల్ల పేరు గానీ అడ్రస్ గానీ చెప్పాడేమో చూసావా? వెరీ వెరీ ఆనెస్ట్ ఫెలో. బతికాడు, పాపం చనిపోయింది. అతని పేరెంట్స్ ఏడ్చేవారు. ఆ మహతల్లికే హ్యాపీగా ఇంకొకరిని చంపేది. చాలా భయంగా ఉందండి. నా లైఫ్ లో ఇదే మొదటి ఆపరేషన్. నాకు కూడా చాలా భయంగా ఉందయ్యా. నాకు ఇదే మొదటి కేసు. మీరేం భయపడకండి, నేను ఆంజనేయ స్వామి దండకం చదువుతాను కదా. ఏంటి కాళిదాస్, ఎలా ఉన్నావు? ఓకే. ఏంటి నర్సు గారు, పొజిషన్ ఏంటో? ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు. మీ పట్టాలు ఏంటండి? రైలు పట్టాలు కొట్టేశాడు. మీ తాలూకా కాదండి, కొంచెం మెంటలీ డిస్టర్బ్డ్. కాళిదాస్ మళ్ళీ కలుస్తాం, ఫోన్ చేస్తా. ఏమండి ఇక్కడ వరుసగా పట్టాలు ఇచ్చాడు, పాపం ఫీల్ అవుతుంది. ఎందుకు చేసావు పిచ్చి పని? పిచ్చి పనేం కాదు, చేయాల్సిందే చేశాను. అంటే ఇలా చేసేస్తే నేను కరిగిపోయి ఐ లవ్ యూ చెప్తానన్నా? నా ప్రేమను మీరు డౌట్ చేశారు. నిజమైన ప్రేమ అవమానాన్ని సహిస్తుంది, అనుమానాన్ని భరించలేదు. ప్రేమ అనేది గొప్ప ఫీలింగ్. ప్రతి క్షణం విరహంతో చంపేస్తుంది, చావు నుంచి బతికిస్తుంది. నేను ప్రేమించాను అనుకుంటే సరిపోతుందా? నేను మనిషిని కానా? నాకు ఫీలింగ్స్ ఉండవా? నేను చెప్పేది నా ఫీలింగ్ గురించి. లుక్, చదువుకున్నవాడివి, రీజనబుల్ గా ఆలోచించు. నిన్ను ఎందుకు లవ్ చేయాలి? నువ్వెవరివి? నా ఫ్రెండ్ వా, కొలీగ్ వా? నాకు నీ గురించి ఏం తెలియకుండా నేను నిన్ను లవ్ చేస్తానని ఎలా అనుకున్నావు? ఐ మీన్ ఇట్స్ జస్ట్ రిడిక్యులస్. ప్రేమ పుట్టడానికి, ప్రాణం పోవటానికి ఒక క్షణం చాలు. నేను మొదటిసారి మిమ్మల్ని టీవీలో చూశాను, ఏ అమృత ఘడియల్లో చూశానో తెలియదు. అప్పటి నుంచి మీరే నా సర్వస్వం అనిపించింది. మిమ్మల్ని చూడకుండా, మీతో మాట్లాడకుండా ఉండాలి. ఓకే ఓకే, ఈ క్షణం నుంచి యు ఆర్ మై ఫ్రెండ్. మనిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. నిన్ను అర్థం చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను, నువ్వు నాకు అర్థమవుతావు. మనిద్దరం ఒకరికొకరు ఇష్టపడితే లవర్స్ గా ఉండిపోదాం, లేదంటే ఫ్రెండ్స్ గా విడిపోదాం. ఓకేనా? ఆ టైం లిమిట్ కూడా మీరే ఫిక్స్ చేయండి. మన నిర్ణయం వాలంటైన్స్ డే రోజున చెప్పుకుందాం, సరేనా? సరేనండి. మరో విషయం, అప్పటిదాకా మనం అనుకున్న ఒప్పందం గురించి మూడో వ్యక్తికి తెలియకూడదు, సరేనా? సరేనండి. నా గురించి కానీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ అడగకూడదు, ఎంక్వైరీ చేయకూడదు, సరేనా? సరే. మనం కేవలం నా షాప్ దగ్గరే కలవాలి, సరేనా? సరే. అయితే రేపటి నుంచే మన ఒప్పందం మొదలు పెడదాం.